Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu CM aithe Rajakeya Sanyasam, JC Prabhakar Reddy Sanchalanam. Andhra Pradesh Rajakeyalu Anduna Rayalaseema Rajakeyalalo JC family ki pratyeka sthanam undi. Oka vidhanga swapakshamloni vipaksham ane mudra JC brothers pai undi. రాజకీయ విమర్శలు చేయడంలో జేసీ బ్రదర్స్ స్టైలే వేరు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పాలకులను నిలదీస్తూ ఉంటారు. ఏం చెప్పాలనుకున్నా ముక్కుసూటిగా చెప్పేస్తూ ఉంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అంశాలలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్రమంతా వైసీపీ గెలిచినా తాడిపత్రిలో మాత్రం టీడీపీని ఒంటి చేతితో గెలిపించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. సీఎం జగన్ నిర్ణయాలపై వైసీపీ ప్రభుత్వ విధానాలపై తనదైన శైలిలో భయం బెరుకు లేకుండా విమర్శలు సంధిస్తుంటారాయన. ఇక టీడీపీలోని లోటుపాట్లను కూడా ఇటీవల కాలంలో గట్టిగానే ప్రశ్నించారు. తాజాగా మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ నాయుడిని పరామర్శించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉషశ్రీ చరణ్ ర్యాలీలో బాలిక మృతి చెందిన ఘటనపై నిరసన తెలిపిన వారిపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని జేసీ మండిపడ్డారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదని కార్యకర్తల్లో మరింత ధైర్యం నింపేందుకు పనిచేస్తానన్నారు. అంతేకాదు టీడీపీ గెలుపుపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకొని ఎన్జీఓ ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేస్తానని ప్రకటించారు. ఇటీవల పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీల విషయంలోనూ జేసీ కీలక వ్యాఖ్యలు చేశారు. పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లా నేత సైకం శ్రీనివాసరెడ్డిని టీడీపీ కార్యకర్తలకు పరిచయం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయనపై ప్రశంసలు కురిపిస్తూనే మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై విమర్శలు గుప్పించారు. శ్రీనివాసరెడ్డి మచ్చలేని నాయకుడంటూనే ఈసారి పల్లె రఘునాథరెడ్డికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ విజయం సాధిస్తుందని జేసీ జోక్యం చెప్పారు. పార్టీ అధిష్టానం పాతవారికి కాకుండా కొత్త వారికి టికెట్ ఇస్తేనే గెలుపు సాధ్యమన్న జేసీ తన కుమారుడి కంటే మంచి వ్యక్తికి టికెట్ ఇచ్చినా సపోర్టు చేస్తానని ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. జేసీ కామెంట్స్పై అప్పట్లో టీడీపీలో దుమారం రేగింది.